లెబనాన్ రాజధాని బెయిరూట్ పేలులతో దద్దరిల్లింది. ఈ ఘటనలో భారీగా నష్టం వాటిల్లింది. పేలుల ధాటికి పలు భవనాలు కుప్పకూలాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 50 మంది ప్రాణాలు కోల్పోగా 2750 మందికి గాయాలయ్యాయి. భవన శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నట్లు సమాచారం. వందలాది మంది గాయపడ్డారని లెబనీస్ రెడ్ క్రాస్ తెలిపింది. ఓడరేవు ప్రాంతంలో పేలుడు సంభవించింది. పేలుడికి కారణమేమిటో ఇంకా స్పష్టంగా తెలియలేదు. పేలుడు ధాటికి ఆ ప్రాంతమంతా నల్లని పొగ వ్యాపించింది. అనేక భవనాలు ధ్వంసమయ్యాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అత్యంత పేలుడు పదార్థాలను కలిగి ఉన్న ప్రాంతంలో పేలుడు జరిగిందని లెబనాన్ అంతర్గత భద్రతా చీఫ్ తెలిపారు. శిథిలాల నుండి 10 మృతదేహాలను తీసివేసినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఘటనలో గాయపడ్డ వందలాది మందిని లెబనీస్ రెడ్ క్రాస్ ఆసుపత్రికి తరలించినట్టు లెబనాన్ ఆరోగ్య శాఖ మంత్రి చెప్పారు. సిటీ సెంటర్కు దగ్గరగా ఉన్న ఓడరేవులోని ఒక పెద్ద భవనం ఎగిరిపోయింది. ఓడరేవు వద్ద ఉన్న పేలుడు పదార్థాల డిపో నుంచే మంటలు చెలరేగాయని భావిస్తున్నారు. పేలుడు జరిగిన ప్రాంతం భయానకంగా మారింది. ఎటు చూసినా శిథిలమైన భవనాలు, నుజ్జు నుజ్జైన కార్లు కనిపిస్తున్నాయి. తొలుత టపాసులు పేలుతున్నట్లు మొదలైన శబ్దం ఒక్కసారిగా దిక్కులు పిక్కటిలేలా వినిపించిందని పోర్టు కార్మికుడొకరు వివరించారు. ఈ ఘటన కొన్ని కిలోమీటర్ల దూరంలోని భవనాలపైనా ప్రభావం చూపింది. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బాధితులకు సాయం అందించేందుకు డజన్ల కొద్దీ అంబులెన్సులు రంగంలోకి దిగాయి. రక్తదానం చేయాల్సిందిగా ఆసుపత్రులు అభ్యర్థించాయి. లెబనాన్ ప్రధాని సుప్రీం డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. ఇవాళ సంతాప దినంగా ప్రకటించినట్లు ప్రధాని తెలిపారు. లెబనాన్ ప్రభుత్వానికి అవసరమైన సాయం చేయడానికి సిద్ధమని ఫ్రెంచ్ విదేశాంగ శాఖ తెలిపింది.